అది బీజేపీ ఎప్పటి నుంచినో దాంతో స్నేహంగా ఉంది ఈ గొడవలు వచ్చినా కూడా దాన్ని శత్రువుగా చూడాల బీజేపీ గతంలో కూడా విడిపోయింది రెండు వేల తొమ్మిది తర్వాత విడిపోయాక కూడా దాన్ని శత్రువుగా చూడలేదు కదా క్యాజువల్ వరకే చూసుకుంది సరే మాకు వాళ్ళకి సంబంధాలు అయిపోయినాయి అంతే అని కానీ ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో కాంగ్రెస్తో కలిసిందో అప్పుడు తెలుగుదేశంతో శత్రుత్వం అయింది వాళ్ళు యాక్చువల్గా కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి విడిపోయాక ఈ రోజు వరకు కాంగ్రెస్ తో కన్న సంబంధాలు పెట్టుకున్నాడా కాంగ్రెస్ తో పొరపాటు కూడా లోపాయకారి ఒప్పందం కూడా ఒప్పుకోలేదు కదా అతను కాబట్టి అతను యాంటీ కాంగ్రెస్ పర్సన్ అతనితో బీజేపీ ఏమి తెగతెంపులు చేసుకోవాలంటే బీజేపీకి ఏమి మిత్రుత్వము లేదు జట్టు లేదు భారతీయ జనతా పార్టీ వదులుకోదు అంటే దూరం పెట్టదు దగ్గరికి తీసుకోదు తటస్థ పార్టీలుగా లైక్ నవీన్ పట్నాయక్ ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి అట్లాగే కేసీఆర్ని కూడా ఆ కోణంలోనే చూస్తుంది యాంటీ కాంగ్రెస్ పర్సన్స్ అని తెలుగుదేశాన్ని కూడా ఆ కోణంలోనే చూసేది ఇదివరకు మారింది మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ఇక నేను అటు వెళ్ళనని చెప్పింది కాబట్టి వాళ్ళు ఇది ఉంది ఇక్కడ ఏ క్షణంలోనే దీంతో నమ్మేదానికంటే ఇంకొక మిత్రుని కూడా ఒక ఆల్టర్నేటివ్ సిద్ధంగా ఉంచుకోవాలి కదా ఉంటుంది రెండవది అదొక ఆస్పెక్ట్ పక్కన పెట్టండి పోనీ అది రెండవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి జగన్ అనేవాడికి అంత పిచ్చోడా ఏ కాంగ్రెస్తో అయితే విభేదించి సోనియా తన అరెస్ట్ చేసి జైల్లో పెడితే అలాంటి పార్టీతో వద్దని